తుపాకీ పోయింది పరుసు పోయింది నోట్ల కట్టపోయింది అన్నటువంటి రూట్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే లిబియాలో అణ్వస్త్రాలు తయారు చేయగలిగినటువంటి యురేనియం పోయింది చోరికి గురైంది మాయమైపోయింది ఈ ఉగ్ర దేశాలతో ఇదే ప్రమాదం పాకిస్తాన్తో కూడా అదే ప్రమాదం పాకిస్తాన్ నేను అణ్వాయుధ దేశం అంటుంది ఆ దేశంలో ప్రభుత్వానికి కంట్రోల్ లేదు సైన్యానికి ప్రభుత్వం మీద కంట్రోల్ లేదు ప్రభుత్వానికి సైన్యం మీద కంట్రోల్ లేదు రాజకీయాల మీద సైన్యానికి సైన్యం మీద రాజకీయాలు కంట్రోల్ లేదు ఈ అణ్వస్త్రాలకు కావాల్సినటువంటి అణ్వస్త్రాలు కానీ అణ్వస్త్రాలకు కావాల్సిన రామెటీయలు కానీ వాళ్ళ చేతిలో ఉంటే రేపు పొద్దున్న ఏ తిరుగుబడి ఇప్పుడు టీటీపీ లాంటి వాడు వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే అణ్వాయుధాలు చేతికి వెళ్ళిపోతాయి ఆ తర్వాత వాడు ఇతర ఉగ్రవాద సంస్థలు కమ్ముకుంటే ఇప్పుడు అమెరికా వాడు వదిలేసిపోయినటువంటి ఆయుధాలని వాడు అమ్ముకోబట్టినాయి కదా కాశ్మీర్లో కానీ లేకపోతే కనుక ఇతర దేశాల్లో కనబడుతున్నటువంటిది అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది ఈవెన్ పాకిస్తాన్లో జరుగుతున్న గొడవల్లో టీటీపీ వాడుతుంది కూడా అమెరికా ఆయుధాలు అంటే రేపు అదే జరుగుతుంది ఇప్పుడు లిబియాలో పరిస్థితి ఏంటంటే అక్కడ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఒక ప్రభుత్వాన్ని టర్కీ గుర్తించింది అధికారికంగా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అలా దానికి తిరుగుబాటు అయినటువంటి సైనికాధికారి ప్రభుత్వాన్ని అగ్రరాజ్యాలు గుర్తించినాయి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అణ్వాయుధాల తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ తిరుగుబాటుదారుడి చేతిలోకి రావడం అన్నది ప్రమాదమైంది ఐఏఈ ఏదైతే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏందో అది శుద్ధి అయిన యురేనియం పది రౌండ్ల ఆయుధాలు తయారు చేయగలిగినటువంటి యురేనియం రేడియోలాజికల్ థ్రెట్ ఉంది ఇప్పుడు అది లిబియాలో నుంచి మాయమయ్యింది మొత్తం రెండున్నర టన్నుల ఇది మాయమైంది అన్నటువంటి విషయం చెప్తున్నారు గడాఫీ రెండు వేల పది దాకా పరిపాలించారు అక్కడ రెండు వేల పదకొండులో ఆయన పోయాక తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అక్కడ తాజాగా యుఎన్ బ్యాచ్ ట్రిపోలి హఫార్త్ రెండు చేతుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకటి ట్రిపోలి చేతిలో ఉంది ఒకచోట హఫాత్ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం హఫ్తార్ ఇది హఫ్తార్ని హఫ్తార్ అనేటువంటి వాడికి ఫ్రాన్సు అంటే వాడు సైనిక తిరుగుబాటుదారు ఫ్రాన్సు రష్యా దుబాయి ఈజిప్ట్ అతన్ని ట సపోర్ట్ చేస్తున్నాయి ఈ ట్రిపోలి ఒరిజినల్ ప్రభుత్వాన్ని వచ్చేవి టర్కీ సమర్థిస్తుంది ఈ హస్తార్ గ్రూపే ఇప్పుడు ఇది ఎత్తుకుపోయింది ఇది ఆర్ముడ్ రెబల్ గ్రూప్ అని చెప్పొచ్చు వీళ్ళని రెండు వేల మూడులో నుంచి ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు టన్నుల కొద్దీ లెక్కలేనటువంటి ఈ యురేనియం శుద్ధి చేసిన యురేనియం వాళ్ళ చేతికి చేరింది దీంతో ఏం జరుగుతుందన్నటువంటి భయం అయితే ప్రపంచాన్ని వడికిస్తోందని చెప్పచ్చు